नेल्लूर जिल्ला नायुडुपेट नंदु विनायक चवती पंडुग संदर्भंगा सीआई वैवी सोमय्य पोलीस स्टेशन नंदु विलेकर्ल समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू केंद्र राष्ट्र प्रभुत्वाल आदेशाल परंगा कोविड निबंधनल कारणंगा ई नेल 10व तेदीन जरगनुन्न विनायक चवती पंडुग संदर्भंगा नायुडुपेट पोलीस सर्किल परिधिलोने पलु बहिरंग प्रदेशाल्लो विनायक विग्रहालु एर्पाटु चेयडानिकि गानि उत्सवालु निर्वहिंचडानिकि गानि अनुमतुलु लेवनि तेलिपारु। ओके सर, नायुडुपेट सर्किल पद्धति नायुडुपेट मंडलम पेंडकूर मंडलम दर्वार सत्र मंडलम मूड मंडलालकु पोलीस वारी विज्ञप्ति आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं मरि अलागे केंद्र प्रभुत्वं उत्तर्वुल मेरकु गणेश निमज्जनं विनायक चवति गुरिंचि सूचन चेयटा की प्रेस मीट नायुडुपेट सर्किल आफीस एर्पड़ जी दींट नायुडुपेट एसई गारु मेम दींट पागन जी सदर्भंग नायुडुपेट मंडल कल्लकूर धर्वासत्र मंडल प्रजक विज्ञप्ति चयन कोविड 19 पैंडमिक दृष्टिया प्रजल आरोग्यम మరియు ప్రజల యొక్క రక్షణ దృష్ట్యా ప్రభుత్వం వారు కొన్ని సూచనలు మనకి చెప్పారు। దాని ప్రకారం వినాయక చవితి ఓన్లీ ఒక ఇళ్ళల్లో మాత్రమే జరుపుకోవాలి। గణేష్ విగ్రహాలను పబ్లిక్ ప్లేసుల్లో ప్రతిష్ఠించడానికి ఎలాంటి అనుమతి లేదు। ఈ వినాయక చవితి పండుగను ప్రజలు ఎవరికి వారు ఇళ్ళల్లో జరుపుకోవాలంటే ఓన్లీ ప్రైవేట్ గా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు మాత్రమే వినాయక చవితిని జరుపుకోవాలి। పబ్లిక్ ప్లేసుల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడానికి గాని పబ్లిక్ ప్లేసుల్లో భజనలు లేదా పూజలు చేయడానికి అనుమతి నిషేధము। కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి కోవిడ్ 19 థర్డ్ వేవ్ ప్రబలకుండా ఉండడానికి ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల మేరకు మరియు సూచనల మేరకు అందరూ వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో ఎవరి ఇంట్లో వాళ్ళు జరుపుకోవాలని ఈ సందర్భంగా అందర్నీ కోరుతూ ఉన్నాం। అలాగే ఈ విగ్రహాలు ఏమట ఎలాంటి ఊరేగింపులు గాని తర్వాత ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు గాని నిర్వహించడానికి అనుమతి లేదు। కాబట్టి ప్రజలందరూ ఎవరిల్లల్లో వాళ్ళు వినాయక చవితి పండుగను జరుపుకోవాలని విగ్రహాలు ఏదైనా తీసుకొచ్చుకుంటే చిన్న చిన్న విగ్రహాలను మట్టి విగ్రహాలను 2 అడుగులు 3 అడుగుల విగ్రహాలను వాళ్ళ ఇళ్ళల్లో మాత్రమే పెట్టుకొని పూజలు జరుపుకొని తర్వాత ఎవరికి వారు వాటిని తీసుకొని నిమజ్జనం చేసుకోవాలని ఈ సందర్భంగా నాయుడుపేట సర్కిల్ పరిధిలోని మూడు మండల ప్రజలను కోరుతూ ఉన్నాం। కాబట్టి ప్రజలందరూ ఈ వినాయక చవితి పండుగని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ సందర్భంగా సహకరించాలని కోరుతున్నాం। అలాగే విగ్రహాలు తయారు చేసిన విగ్రహ తయారీదారులు గాని ఎవరైనా సరే వారు విగ్రహాలను ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో పెట్టి అమ్మటాలు గాని అలాంటి చేయటం నిషిద్ధము। కాబట్టి దీంట్లో అందరూ సహకరించాలని ఎక్కడైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే ఇళ్ళల్లో పెట్టుకుని పూజలు చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది। కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో పూజలు చేయడానికి ఎవరు విగ్రహాలను ఈ సందర్భంగా తీసుకురావటము పూజలు చేయటము అలాంటి చేయవద్దని సందర్భంగా కోరుతూ ఉన్నాం। ఒకవేళ అడ్వాన్స్ ఇచ్చేసి